జీవితం తెలివైన వారికి ఒక ఆశ అవివేకి ఒక ఆట ధనవంతుడికి హాస్యం పేదవాడికి దుఃఖం హృదయాన్ని హత్తుకునే లైఫ్ కొటేషన్స్ మీకోసం ఈ ప్రపంచంలో ఎన్ని సంవత్సరాలు జీవించామన్నది ముఖ్యం కాదు ఆయా సంవత్సరాల్లో ఎంత ఆనందంగా జీవించామన్నదే ముఖ్యం గతం గురించి ఎప్పటికీ గుర్తుంచుకోండి అలాగే రేపటి కోసం ఎప్పుడూ కలలు కనండి కానీ ఈరోజు మాత్రం ఆనందంగా జీవించడమే ఉత్తమం ఆశని ఎప్పుడూ కోల్పోవద్దు మన ఈరోజు ఆశలే మనం ఊహించే రేపటి వాస్తవాలు నిరాశావాది తనకు వచ్చిన అవకాశంలో కష్టాన్ని చూస్తే ఆశావాది కష్టంలో అవకాశం కోసం వెతుకుతాడు జీవితం నీకు ఏమిచ్చిందో సరిగ్గా గమనించగలిగితే జీవితం నీకు చాలా ఇస్తుంది ఇనుము వాడకపోతే తుప్పు పట్టినట్టు నిశ్చలంగా ఉంటే నీరు స్వచ్ఛత కోల్పోయినట్టు బద్ధకంగా ఉంటే మెదడు నిస్తేజమవుతుంది చీకటి తర్వాత వచ్చే వెలుతురు ఆనందాన్ని ఇచ్చినట్టుగానే కష్టాల తర్వాత వచ్చే సుఖాలు ఎంతో సంతోషాన్ని కలుగజేస్తాయి కాలం విలువని గ్రహించని వాడు జీవితపు విలువను అర్థం చేసుకోలేడు పది మంది మనం చేసే ప్రతి పనిని ప్రశంసించాలని ఆరాటపడటంలో మన అసలు బలహీనత బయటపడుతుంది మన అజ్ఞానం గురించి తెలుసుకోవటమే నిజమైన జ్ఞానం అడ్డంకులకు కృంగిపోయే ఎప్పుడూ అపజయమే విజయం లభించాలంటే వాటినే అనుభవాలుగా మార్చగలగాలి అంధకారంలో ఉన్న ప్రపంచానికి వెలుగు పంచాలంటే మనం దీపంగా మారాలి లేదా ఆ కాంతిని ప్రతిబింబించగలిగే అద్దంలా అయినా మారాలి ప్రతి అడుగును లక్ష్యంగా మార్చడం వల్ల ప్రతి లక్ష్యాన్ని అడుగుగా మార్చి విజయాన్ని సాధించవచ్చు ఒక్క అడుగు ప్రారంభిస్తేనే వెయ్యి మైళ్ళ ప్రయాణమైనా పూర్తవుతుంది జరిగిన దాని గురించి ఎప్పుడూ చింతించకు ఎందుకంటే మనకు జరిగే మంచి మనకు ఆనందాన్నిస్తే జరిగిన చెడు అనుభవాన్నిస్తుంది జీవితంలో సర్వస్వం కోల్పోయినా ఒక్కటి మాత్రం మిగిలి ఉంటుంది అదే భవిష్యత్తు ఎక్కువగా వేచి చూడకు సమయం మనకు పూర్తిగా అనుకూలంగా ఎప్పుడూ ఉండదు చేయగలిగే శక్తి ఉన్నవాడి కంటే చెయ్యాలనే కోరిక ఉన్నవాడే పనిని సమర్థవంతంగా చేయగలడు శ్రమ ప్రతి విషయాన్ని తేలికపరుస్తుంది సోమరితనం అన్ని పనులను కష్టంగా మారుస్తుంది ఆత్మీయులతో పంచుకుంటే సంతోషం రెట్టింపు అవుతుంది విషాదం సగమవుతుంది ఏడువని వాడు బలశాలి కాదు ఏడ్చినా తిరిగి లేచి సమస్యలు ఎదుర్కొనేవాడే బలమైనవాడు గొప్ప లక్ష్యాన్ని కలిగి ఉండడంలో ఉన్న ఆనందం గొప్ప సంపదలతో వచ్చే ఆనందానికి సమానం జీవితంలో ఎన్ని మైలురాళ్ళు ఉన్నా నిజంగా ఉండవలసినవి పెదవిపై చిరునవ్వు తెచ్చే ఆ కొన్ని క్షణాలు మాత్రమే గడ్డివామును తగలబెట్టడం వల్ల సముద్రం వేడెక్కదు ఎవరో హేళన చేశారనో విమర్శించారనో ఉన్నతుల మనస్సు బాధపడదు మరిన్ని ఇంట్రెస్టింగ్ కొటేషన్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి